లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్, దీన్ని ఎల్సి అని కూడా అంటాం. లైట్ వీఓవర్ ఎఫ్బిఐ వెక్టార్ స్పేస్. ఏదైనా ఒక వెక్టార్ స్పేస్కి కొన్ని వెక్టార్స్ తీసుకున్నప్పుడు, ఒక వెక్టార్ స్పేస్లో కొన్ని వెక్టార్స్ తీసుకున్నప్పుడు, ఆ వెక్టార్స్ ఇప్పుడు ఎన్ వెక్టార్స్ తీసుకున్నాం అనుకోండి, అన్నీ స్కేలర్స్ తీసుకుని A1 ఆల్ఫా 1, A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్, An ఆల్ఫా ఇన్ చేసి ఈ వెక్టార్స్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటా అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ వెక్టార్స్ అని అంటారు. సో లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటి? ఒక వెక్టార్ స్పేస్లో కొన్ని వెక్టార్స్ తీసుకున్నప్పుడు ఆ వెక్టార్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ స్కేలర్స్ని మనం ఫీల్డ్లో తీసుకుని వాటితో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటా ఉంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఈ వెక్టార్స్ అనేసి అంటాం అనమాట. సో ఎన్ని వెక్టార్స్ అయితే ఉన్నాయో అన్ని స్కేలర్స్ తీసుకుని A1 ఆల్ఫా 1, A2 ఆల్ఫా 2 ఇలా మల్టిప్లై చేసి వీటిని యాడ్ చేసేస్తే వచ్చేదాన్ని ఏమంటాం అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ అంటాం. లెట్ వి ఓవర్ ఎఫ్బిఐ వెక్టార్ స్పేస్ ఇఫ్ ఆల్ఫా 1 కమ ఆల్ఫా 2 కమ అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ బిలాంగ్స్ టు బి, దెన్ ఎనీ వెక్టార్ గామా ఈజ్ ఈక్వల్ టు A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ An ఆల్ఫా ఎన్, వేర్ A1 A2 An బిలాంగ్స్ టు F, ఈజ్ కాల్డ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టార్స్ A1 ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్. సో మనకి ఇక్కడ ఈ లీనియర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ లీనియర్ కాంబినేషన్ వెక్టార్ అవుతుందా స్కేలార్ అవుతుందా అంటే గనక ఖచ్చితంగా వెక్టారే అవుతుంది. సో A1 ఆల్ఫా 1 అంటే ఏంటి? ఒక స్కేలార్ని ఒక వెక్టార్ని మల్టిప్లై చేస్తే వచ్చేది వెక్టారే అవుతుంది. సో ఇది వెక్టారే. అలాగే A2 ఆల్ఫా 2 కూడా వెక్టారే, ఇది కూడా వెక్టారే. ఈ వెక్టార్స్ అన్నిటిని కలపగా వచ్చేది కూడా ఏమవుతుంది? వెక్టారే అవుతుంది. కాబట్టి మనకి లీనియర్ కాంబినేషన్ అనేది ఏమవుతుంది అంటే ఒక వెక్టార్ అవుతుంది అన్నమాట. సో అందుకనే దీన్నే సింపుల్గా గామా అనే వెక్టార్ తోటి డినోట్ చేస్తాం. సో వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ An ఆల్ఫా ఎన్, వేర్ A1 A2 An బిలాంగ్స్ టు F ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టార్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్. సో లీనియర్ కాంబినేషన్ అంటే ఎప్పుడు కూడా మనం ఎన్ని వెక్టార్స్ అయితే ఉన్నాయో అన్ని స్కేలర్స్ తీసుకుని A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ An ఆల్ఫా ఎన్ కింద రాస్తే దీన్నే లీనియర్ కాంబినేషన్ అంటాం. మధ్యలో ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇదంతా యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఒక వెక్టారే వస్తుంది. కనిపించడానికి మీకు ఎన్ టర్మ్స్ కనిపించినప్పటికీ ఆ అన్నిటికీ మధ్యలో ప్లస్లు ఉన్నాయి అంటే అదంతా కలుపుతున్నాం. ఇప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 నెంబర్స్ ఇవి కలిపితే ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఒక నెంబరే కదా వస్తుంది. సో అలాగే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ An ఆల్ఫా ఎన్ అనేది అంత పెద్దగా కనిపించినప్పటికీ అదంతా యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఒక వెక్టారే వస్తుంది. సో ఈ వెక్టార్నే సింపుల్గా గామా అంటున్నాం అన్నమాట. సో గామా అనేది ఏంటి? లీనియర్ కాంబినేషన్ అనేది ఏంటి? ఒక వెక్టార్. నెక్స్ట్ డెఫినేషన్, లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్. సో వి అనే వెక్టార్ స్పేస్కి ఎస్ అనే ఒక సబ్సెట్ని తీసుకున్నప్పుడు ఎస్ అనే సబ్సెట్కి ఇంకా సబ్సెట్స్ తీసుకుంటే, ఇప్పుడు ఎస్ అనేది ఒక సెట్, దీనికి చాలా సబ్సెట్స్ వస్తాయి. ఈ సబ్సెట్స్ అన్నిటితోటి మనకి ఎన్ని లీనియర్ కాంబినేషన్స్ అయితే మనం ఫామ్ చేయగలము? ఇప్పుడు ఎస్లో A1 ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 కమా ఆల్ఫా 2 కమా అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్, ఎన్ వెక్టార్స్ ఉన్నాయనుకుందాం ఎస్లో. సో దీనికి సబ్సెట్స్ ఏమవుతాయి? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎస్కి ఒక సబ్సెట్, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఇది కూడా ఎస్కి ఒక సబ్సెట్. ఇలా మనకి ఎస్కి ఎన్ని పాసిబుల్ సబ్సెట్స్ అయితే తీసుకోగలమో అవి తీసుకుంటాం. తీసుకుని ఇప్పుడు A1 ఆల్ఫా 1 ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనే సబ్సెట్ ఉందనుకుందాం ఎస్కి. సో లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటి? రెండు వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి రెండు స్కేలార్స్ తీసుకుని A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2. సో ఈ సెట్లో ఉన్న వెక్టార్స్ తోటి మనకి ఒక లీనియర్ కాంబినేషన్ ఫామ్ అయింది. అలాగే మనం సెట్లో ఉన్న అన్ని వెక్టార్స్ని తీసుకోవచ్చు, కొన్ని వెక్టార్స్ని కూడా తీసుకోవచ్చు. A1 ఆల్ఫా 1 కూడా ఒక లీనియర్ కాంబినేషనే. ఒక స్కేలార్ని ఒక వెక్టార్ని మల్టిప్లై చేసాము అంటే సో ఇది కూడా ఒక లీనియర్ కాంబినేషనే. అలాగే A2 ఆల్ఫా 2 కూడా ఒక లీనియర్ కాంబినేషనే. సో ఎస్కి ఉన్న ఈ సబ్సెట్ తోటి మనం ఎన్ని లీనియర్ కాంబినేషన్స్ని ఫామ్ చేసాం? 1, 2, 3 లీనియర్ కాంబినేషన్స్ని మనం ఈ ఎస్ అనే సబ్సెట్ నుంచి ఫామ్ చేసాం. అలాగే ఎస్కి సబ్సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 కూడా ఎస్కి సబ్సెట్టే అవుతుంది. కాబట్టి దీంతో కూడా మనం A1 ఆల్ఫా 1 అనే లీనియర్ కాంబినేషన్, A2 ఆల్ఫా 2 అనే లీనియర్ కాంబినేషన్, అలాగే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2
టూ వెక్టార్స్ తోటి లీనియర్ కాంబినేషన్ని ఫామ్ చేయొచ్చు. అలాగే ఏ వన్ ఆల్ఫా వన్ ప్లస్ ఏ త్రీ ఆల్ఫా త్రీ, ఇది కూడా ఒక లీనియర్ కాంబినేషనే. అలాగే త్రీ వెక్టార్స్ తోటి ఏ వన్ ఆల్ఫా వన్ ప్లస్ ఏ టూ ఆల్ఫా టూ ప్లస్ ఏ త్రీ ఆల్ఫా త్రీ, ఇలా త్రీ వెక్టార్స్ తోటి కూడా మనం లీనియర్ కాంబినేషన్స్ని ఫామ్ చేయొచ్చు. ఇలా ఎస్కి ఎన్నైతే సబ్సెట్స్ని మనం ఫామ్ చేయగలము, ఆ సబ్సెట్స్ తోటి మళ్ళీ ఇంకా చాలా లీనియర్ కాంబినేషన్స్ని మనం ఫామ్ చేయొచ్చు. సో ఇందాక మనం టూ వెక్టార్స్తో ఉన్న సబ్సెట్ తోటి త్రీ లీనియర్ కాంబినేషన్స్ని ఫామ్ చేసాం. సో అలాగే ఈ ఎస్కి ఉండే ఈ సబ్సెట్ తోటి మనం చాలా లీనియర్ కాంబినేషన్స్ని ఫామ్ చేయొచ్చు. ఇలా ఎస్కి చాలా సబ్సెట్స్ ఉంటాయి. ఇలా ఆల్ఫా వన్ ఆల్ఫా టూ ఆల్ఫా ఎన్ నుంచి ఎన్ని సబ్సెట్స్ అయితే వస్తాయో ప్రతి సబ్సెట్కి మళ్ళీ మనం చాలా లీనియర్ కాంబినేషన్స్ రాయొచ్చు. ఇలా ఎన్నైతే మనం లీనియర్ కాంబినేషన్స్ ఎస్ అనే సెట్ నుంచి రాయగలమో ఆ లీనియర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒక సెట్లో పెట్టామనుకోండి, ఆ లీనియర్ కాంబినేషన్స్తో ఫామ్ అయిన సెట్నే ఏమంటామంటే స్పానింగ్ సెట్ అనేసి అంటాం. సో ఈ స్పానింగ్ సెట్ని దేంతో డినోట్ చేస్తాము అంటే ఎల్ఆఫ్ఎస్తో డినోట్ చేస్తాం. సో మనకి స్పానింగ్ సెట్లో ఉండే అన్నీ కూడా ఏంటంటే ఎస్లో ఉన్న వెక్టార్స్ తోటి ఎన్ని లీనియర్ కాంబినేషన్స్ అయితే మనం ఫామ్ చేయగలమో ఆ లీనియర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎల్ఆఫ్ఎస్ అనే స్పానింగ్ సెట్లో రాస్తాం అన్నమాట. చూద్దాం ఒకసారి డెఫినేషన్. లెట్ ఎస్ బి ఎన్ ఆర్ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి ఓవర్ ఎఫ్. ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఫైనట్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్. ఎస్కి ఉండే సబ్సెట్స్ ఎన్నైతే ఉంటాయో ఆ సబ్సెట్స్ అన్నిటితోటి ఎన్ని లీనియర్ కాంబినేషన్స్ అయితే రాయగలమో ఆ లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఒక సెట్లో పెడితే గనక ఆ వచ్చే సెట్ని ఏమంటాం, లీనియర్ స్పానింగ్ సెట్ అనేసి అంటాం, లీనియర్ స్పాన్ అనేసి అంటాం. సో ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈస్ డినోటెడ్ బై ఎల్ఆఫ్ఎస్. సో ఎల్ఆఫ్ఎస్ అనే సెట్లో ఉండే అన్ని ఏంటి, గామా లాంటి లీనియర్ కాంబినేషన్స్. సో గామా ఎలా ఉంటుంది, సచ్ దట్ ఎలా ఉంటుందంటే గామా ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ ఆల్ఫా వన్ ప్లస్ ఏ టూ ఆల్ఫా టూ ప్లస్ అండ్ సో ఆన్ ఏఎన్ ఆల్ఫా ఎన్, ఇటువంటి లీనియర్ కాంబినేషన్స్ కింద మనకి ఉంటుందన్నమాట ఎల్ఆఫ్ఎస్లో. సో ఇక్కడ మనకి ఏ వన్ ఏ టూ ఏఎన్ సింపుల్గా ఏఐ అన్నాం, అలాగే ఆల్ఫా వన్ ఆల్ఫా టూ ఆల్ఫా ఎన్ అనే సింపుల్గా ఆల్ఫా ఐ బిలాంగ్స్ టు ఎస్, ఏఐ బిలాంగ్స్ టు ఎస్ అన్నాం. దీన్నే మనం సమ్మేషన్ కింద కూడా రాయొచ్చు. సో ఏ వన్ ఆల్ఫా వన్ ప్లస్ ఏ టూ ఆల్ఫా టూ ప్లస్ అండ్ సో ఆన్ ఏఎన్ ఆల్ఫా ఎన్ ఎలా రాయొచ్చు, గామా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ సమ్మేషన్ ఏఐ ఆల్ఫా ఐ కింద రాయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్ అనే సెట్ నుంచి ఏమొచ్చింది మనకి, ఎస్ అనే సెట్ నుంచి ఏమొచ్చింది మనకి, ఎల్ఆఫ్ఎస్ అనే స్పానింగ్ సెట్ వచ్చింది. సో ఏది పెద్ద సెట్టు అంటే ఎస్కి చాలా సబ్సెట్స్ ఉంటాయి, ఈ సబ్సెట్స్ అన్నిటితోటి చాలా లీనియర్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఎస్ కంటే మనకి ఎల్ఆఫ్ఎస్ అనేది పెద్ద సెట్ అవుతుందన్నమాట. ఎల్ఆఫ్ఎస్ అనేది స్పానింగ్ సెట్, చాలా లీనియర్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి ఎస్ అనే సెట్ నుంచి మనకి ఎల్ఆఫ్ఎస్ అనే స్పానింగ్ సెట్ వచ్చింది. కానీ మనకి ఎస్ పెద్దదా ఎల్ఆఫ్ఎస్ పెద్దదా అంటే కనుక ఎల్ఆఫ్ఎస్లో ఇన్ఫైనట్ లీనియర్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎస్లో ఫైనట్ వెక్టార్స్ మాత్రమే ఉంటాయి. ఎస్ నుంచి వచ్చే సబ్సెట్స్ నుంచి వచ్చే లీనియర్ కాంబినేషన్స్ ఇన్ఫైనట్ ఉంటాయి. సో ఎల్ఆఫ్ఎస్ అనేది పెద్ద సెట్, ఎస్ అనేది చిన్న సెట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎస్ అనేది వి అనే వెక్టార్ స్పేస్కి సబ్సెట్. ఈ ఎస్ నుంచి వచ్చిన ఎల్ఆఫ్ఎస్ అనే స్పానింగ్ సెట్ కూడా వీక్ ఏమవుతుంది అంటే సబ్సెట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో నోట్ ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ వి అండ్ ఆల్సో ఎల్ఆఫ్ఎస్ ఇస్ సబ్సెట్ ఆఫ్ వి అండ్ ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎల్ఆఫ్ఎస్. నెక్స్ట్ థీరం, ద లీనియర్ స్పాన్ ఎల్ఆఫ్ఎస్ ఆఫ్ ఎనీ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి ఓవర్ ఎస్ వి ఓవర్ ఎఫ్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి ఓవర్ ఎఫ్. సో దీని అర్థం ఏంటంటే వి అనే వెక్టార్ స్పేస్ ఏదైతే ఉందో దానికి ఎస్ అనే ఒక సబ్సెట్ ఉన్నప్పుడు ఈ ఎస్కి ఏముంటుందని చెప్పుకున్నాం, స్పానింగ్ సెట్ లీనియర్ స్పాన్ ఉంటుంది, దాన్ని ఎల్ఆఫ్ఎస్ ఉంటుంది ఎల్ఆఫ్ఎస్ అంటారు అన్నాం. సో ఇప్పుడు ఎస్కి ఉండే ఎల్ఆఫ్ఎస్ స్పానింగ్ సెట్ ఏదైతే ఉందో అది వీకి ఒక సబ్స్పేస్ అవుతుంది అనేసి ప్రూవ్ చేయాలి. ఇదే స్టేట్మెంట్ మనకి ఇలా కూడా అడగచ్చు, ద లీనియర్ స్పాన్ ఎల్ఆఫ్ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి ఓవర్ ఎఫ్. వి అనే వెక్టార్ స్పేస్కి ఎస్ అనే సబ్సెట్ ఉన్నప్పుడు ఎస్కి వచ్చే స్పానింగ్ సెట్ ఎల్ఆఫ్ఎస్ ఏదైతే ఉంటుందో అది వీకి సబ్స్పేస్ అవుతుంది అనేసి ప్రూవ్ చేయాలి. సో సబ్స్పేస్ అవ్వాలి అంటే ఎల్ఆఫ్ఎస్లో రెండు వెక్టార్స్ తీసుకోవాలి, ఫీల్డ్లో రెండు స్కేలార్స్ తీసుకోవాలి. తీసుకుని ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ఆఫ్ఎస్ అని చెప్పగలిగితే ఎల్ఆఫ్ఎస్ అనేది వీక్ ఏమవుతుంది, సబ్స్పేస్ అవుతుంది. సో ముందుగా ఎల్ఆఫ్ఎస్ అనేది వీక్కి ఏమని చెప్పాలి, ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అని చెప్పాలి. సో అందుకోసం జీరో బార్ అయినా ఎల్ఆఫ్ఎస్లో ఉంటుందని చెప్పాలి. సో వి అనేది వెక్టార్ స్పేస్,
వి అనేది వెక్టార్ స్పేస్, ఎస్ అనేది వీకి నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేసి స్టేట్మెంట్లో ఉంది, అదే రాసాం. సో ఎస్కి స్పానింగ్ సెట్ తీసుకోవాలి కాబట్టి ఈ డెఫినేషన్ ప్రకారం ఎల్ ఆఫ్ ఎస్ రాసాం. రాసిన తర్వాత ఈ ఎల్ ఆఫ్ ఎస్ అనేది నాన్ ఎంప్టీ అని చెప్పాలి అంటే జీరో బార్ అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుందని చెప్పాలి. సో జీరో బార్ అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉండాలి అంటే ఖచ్చితంగా అది ఏమై ఉండాలి, ఒక లీనియర్ కాంబినేషన్ అయి ఉండాలి. సో జీరో బార్ని ఎలా రాయొచ్చు, జీరో స్కేలార్ ఇంటూ జీరో బార్ వెక్టార్ కింద రాయొచ్చు కదా, ప్లస్ జీరో ఇంటూ జీరో బార్ కింద రాయొచ్చు కదా, ప్లస్ అండ్ సో ఆన్ జీరో ఇంటూ జీరో బార్ కింద రాయొచ్చు కదా. సో ఇదంతా ఏంటి, లీనియర్ కాంబినేషన్. జీరోని ఎలా రాసాం, లీనియర్ కాంబినేషన్ కింద రాసాం కాబట్టి సో మనకి ఏ ఇంటూ ఆల్ఫా కూడా ఒక లీనియర్ కాంబినేషనే అవుతుంది. సో జీరో బార్ అంటే ఎలా రాసాము, జీరో ఇంటూ జీరో బార్ కింద రాసాము కాబట్టి సో జీరో బార్ అనేది ఏమవుతుంది అంటే ఒక లీనియర్ కాంబినేషన్ అవుతుంది. సో లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఎందులో ఉంటాయి, ఎల్ ఆఫెస్లో ఉంటాయి కాబట్టి జీరో బార్ బిలాంగ్స్ టు ఎల్ ఆఫెస్. సో జీరో బార్ అనేది ఎల్ ఆఫెస్లో ఉంది అంటే ఎల్ ఆఫెస్ అనేది ఏమవుతుంది, వీకి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమని ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫెస్ని వీకి సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి కాబట్టి క్లైమ్ అనేది ఎల్ ఆఫెస్ ఇస్ సబ్స్పేస్ ఆఫ్ వి ఓవర్ ఎఫ్. ఇప్పుడు వి అనే వెక్టార్ సెట్లో మనకి ఆల్ఫాలు ఉంటాయి, బీటాలు ఉంటాయి, గామాలు ఉంటాయి. ఈ వీకి ఎస్ అనేది సబ్సెట్ అంటే ఈ ఎస్ అనేది మనకి పర్టికులర్గా సెట్ అనేది మెన్షన్ చేయాలి, ఓన్లీ సబ్సెట్ అన్నారు కాబట్టి ఎస్లో ఆల్ఫా బీటాస్ ఉండొచ్చు, ఆల్ఫా బీటా గామాస్ ఉండొచ్చు, అంటే ఇట్ సెల్ఫ్ కూడా ఒక సబ్సెట్టే అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి ఎస్లో అంటే వీకి ఈక్వల్ అయ్యేలాంటి సబ్సెట్ కూడా అవ్వచ్చు ఎస్ అనేది, అంటే ఎస్లో ఆల్ఫాస్ ఉన్న వెక్టార్సే ఉండొచ్చు, అంటే ఆల్ఫా వన్ ఆల్ఫా టూ ఆల్ఫా ఎన్లే ఉండొచ్చు, లేకపోతే ఎస్ అనేది మనకి స్పెసిఫిక్గా ఇవ్వలేదు కాబట్టి వీలో మనకి ఆల్ఫా బీటా గామా ఇంకా చాలా వెక్టార్స్ ఉంటాయి. సో ఎస్ అనే సబ్సెట్లో ఆల్ఫాలు మాత్రమే ఉండొచ్చు, లేకపోతే ఆల్ఫా బీటాలు ఉండొచ్చు, లేకపోతే ఆల్ఫా బీటా గామాలు ఉండొచ్చు. సో ఇలాగా వి అనే వెక్టార్ సెట్కి వెక్టార్ స్పేస్కి ఈ ఎస్ అనేది సబ్సెట్ అన్నప్పుడు మనకి పర్టికులర్గా ఎస్ అనేది ఇవ్వలేదు, సో సబ్సెట్ అన్నారు కాబట్టి ఎస్లో వీలో ఉన్న ఆల్ఫా బీటాలు ఉండొచ్చు, ఆల్ఫా గామాలు ఉండొచ్చు, బీటా గామాలు ఉండొచ్చు కాబట్టి. సో ఇక్కడ మనకి ఈ ఎల్ ఆఫ్ ఎస్లో టూ వెక్టార్స్ తీసుకోవాలి కాబట్టి ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్, అలాగే ఏబి అనే టూ స్కేలార్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఆల్ఫా అనేది లీనియర్ కాంబినేషన్, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే లీనియర్ కాంబినేషన్. సో ఎస్లో మనకి స్పెసిఫిక్గా ఏమున్నాయి అనేది ఇవ్వలేదు కాబట్టి ఆల్ఫాస్ ఉండొచ్చు, బీటాస్ ఉండొచ్చు, అంటే ఆల్ఫా వన్ ఆల్ఫా టూ ఆల్ఫా ఎన్, బీటా వన్ బీటా టూ బీటా ఎం, ఇలా చాలా వెక్టార్స్ మనకి ఎస్లో ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఆల్ఫా అంటే ఎలా తీసుకున్నామంటే లీనియర్ కాంబినేషన్ కాబట్టి ఏ వన్ ఆల్ఫా వన్ ప్లస్ ఏ టూ ఆల్ఫా టూ ప్లస్ అండ్ సో ఆన్ ఏ ఎన్ ఆల్ఫా ఎన్ కింద తీసుకున్నాం. అలాగే బీటా అనేది కూడా ఎల్ ఆఫీస్లో ఉంది అంటే అది కూడా లీనియర్ కాంబినేషన్ కాబట్టి దీన్ని బీ వన్ బీటా వన్ ప్లస్ బీ టూ బీటా టూ ప్లస్ అండ్ సో ఆన్ బీఎం బీటా ఎం కింద తీసుకున్నాం. సో ఇప్పుడు ఎల్ ఆఫీస్ సెట్ ప్రకారం ఏ వన్ ఏ టూ ఏఎన్ దీన్నే సింపుల్గా ఏఐ అన్నాను, అలాగే బీ వన్ బీ టూ బీఎంని సింపుల్గా బీజే అన్నాను. ఇవన్నీ స్కేలార్స్ కాబట్టి ఎందులో ఉంటాయి, ఎఫ్లో ఉంటాయి. అలాగే ఆల్ఫా వన్ ఆల్ఫా టూ ఆల్ఫా ఎన్ అంటే దీన్ని సింపుల్గా ఆల్ఫా ఐ అన్నాం, అలాగే బీటా వన్ బీటా టూ బీటా జేనే ఉన్నాం, బీటా ఎంని ఏమన్నాం, బీటా జే అన్నాం. సో ఎల్ ఆఫీస్ సెట్ ప్రకారం స్కేలార్స్ అన్ని ఫీల్డ్లో ఉంటాయి, వెక్టార్స్ అన్ని ఎస్ అనే సెట్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అనేది దాన్ని తీసుకోవాలి. ఆల్ఫా తెలుసు, బీటా తెలుసు, పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇదేంటి, ఇదంతా ఒక లీనియర్ కాంబినేషన్, బ్రాకెట్స్ ఉన్నాయనేసి దీన్ని ఎన్ టుపుల్ అని అనుకోకండి. మధ్యలో కామాలు ఉంటేనే అది ఎన్ టుపుల్ అవుతుంది, మధ్యలో ప్లస్లు ఉన్నాయి అంటే ఇదేంటి, ఒక లీనియర్ కాంబినేషన్, ఒక వెక్టార్ మాత్రమే. సో ఇప్పుడు వన్ ఇంటూ టూ అంటాం చూసారా, అలాగా ఇదొకటి ఇదొకటి అంతే. సో ఇప్పుడు ఇక్కడ మధ్యలో ప్లస్లు ఉన్నాయి అంటే ఇదంతా ఒక లీనియర్ కాంబినేషన్, ఒక వెక్టార్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్స్ ఉన్నాయనేసి ప్లస్ల ప్లేస్లో కామాలు పెట్టారు అంటే అది ఎన్ టుపుల్ అయిపోతుంది, ఎన్ టుపుల్ అయింది అంటే మొత్తం పోయినట్టే, సో మీనింగే మారిపోతుంది అనమాట. సో ఇది ఒక లీనియర్ కాంబినేషన్, లీనియర్ కాంబినేషన్లో మధ్యలో ప్లస్లు ఉంటాయి, బ్రాకెట్స్ ఉన్నాయనేసి ఎన్ టుపుల్ లాగా కామాలు మాత్రం పెట్టద్దు, బ్రాకెట్స్ ఉన్నా. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దీనికి బ్రాకెట్ పెట్టామంతే. సో ఇప్పుడు అన్ని టర్మ్స్ తోటి ఏని మల్టిప్లై చేసాయండి, అలాగే బీని కూడా అన్ని టర్మ్స్ తోటి మల్టిప్లై చేసాయండి. చేసేటప్పుడు స్కేలార్స్ అన్నింటిని ఒక బ్రాకెట్లో పెట్టాలి. ఏ ఏ వన్ రెండు కూడా ఏంటి, స్కేలార్సే. ఏఐ అంటే ఏ వన్ ఏ టూ ఏఎన్, ఏ స్కేలారే ఏ వన్ స్కేలారే కాబట్టి ఏ రెండు స్కేలార్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా స్కేలారే అవుతుంది కాబట్టి
ఏ ఇంటూ ఏ వన్ స్కేలార్ కాబట్టి ఒక బ్రాకెట్లో పెట్టి ఇంటూ ఆల్ఫా వన్, అలాగే మిగతా అన్నీ చేసాక ఇది ఎలా కనిపిస్తుంది, స్కేలార్ ఇంటూ ఆల్ఫా వన్ అనే వెక్టార్ ప్లస్ స్కేలార్ ఇంటూ ఆల్ఫా టూ అనే వెక్టార్ ప్లస్ అండ్ సో ఆన్ స్కేలార్ ఇంటూ ఆల్ఫా ఎన్ అనే వెక్టార్ స్కేలార్ ఇంటూ బీటా వన్ అనే వెక్టార్. సో మనకి ఇది ఎలా ఉంది, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ ఆల్ఫా ఎన్ బీటా వన్ బీటా టూ బీటా ఎం యొక్క లీనియర్ కాంబినేషన్లా కనిపిస్తుంది కదా, స్కేలారు వెక్టారు ప్లస్ స్కేలారు వెక్టారు ప్లస్ ఇలా ఉన్నాయి. సో ఈ ఆల్ఫాస్ బీటాస్ ఎందులోవి, ఎస్లోవి, ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్లా కనిపిస్తుంది కాబట్టి, సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ సెట్లో ఎప్పుడు కూడా ఆల్ఫా వన్ కామా ఆల్ఫా టూ కమాండ్స్ ఆన్ బీటా వన్ కామా బీటా టూ కమాండ్స్ ఆన్ బీటా ఎన్, సెట్లో ఎలిమెంట్స్ని ఎప్పుడు కూడా కామాలు పెట్టి రాసుకుంటాం. సో ఆల్ఫా వన్ ఆల్ఫా టూ బీటా వన్ బీటా టూ బీటా ఎం యొక్క లీనియర్ కాంబినేషన్లా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి, ఎస్లో ఉన్నాయి కాబట్టి ఎస్లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ఎస్. ఎప్పుడైతే ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అన్నామో, లీనియర్ కాంబినేషన్ అనేది వచ్చి ఎందులో ఉంటుంది, ఎస్కి సంబంధించిన స్పానింగ్ సెట్ ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది కాబట్టి, సో లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఎందులో ఉంటాయి, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. సో ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పోయి బిలాంగ్స్ టు వస్తుంది. సో లీనియర్ కాంబినేషన్ బిలాంగ్స్ టు సెట్ అంటున్నాం కాబట్టి, సో ఇది ఈక్వల్ టు పోయి ఏమొస్తుంది, బిలాంగ్స్ టు వస్తుంది. ఈ లీనియర్ కాంబినేషన్ సెట్లో ఉంటుంది అంటున్నాం, సెట్లో ఉంది అన్నప్పుడు బిలాంగ్స్ టు వస్తుంది. సో ఎప్పుడైతే ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అయిందో, ఆ నెససరీ సఫిషియంట్ థియరం ప్రకారం ఎల్ ఆఫ్ ఎస్ అనేది వి ఓవర్ ఎఫ్కి ఏమవుతుంది, ఒక సబ్స్పేస్ అవుతుంది. నెక్స్ట్ థియరం, ఇఫ్ డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ ఆర్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ వి ఓవర్ ఎఫ్ దెన్ ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. సో ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటున్నారు అంటే, డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ అనేవి వి అనే వెక్టార్ స్పేస్కి రెండు సబ్స్పేస్లు అయినప్పుడు ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ అంటే డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ అనే సెట్కి సంబంధించిన స్పానింగ్ సెట్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ అంటే లీనియర్ సమ్కి ఈక్వల్ అవుతుంది అనేసి ప్రూవ్ చేయాలి, లీనియర్ సమ్కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సెట్టే, ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ అనేది ఒక సెట్, లీనియర్ సమ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ అనేది ఒక సెట్. రెండు సెట్లు ఈక్వల్ అవ్వాలి అంటే మనం గ్రూప్ థియరీలో చెప్పుకున్నాం. సో రెండు సెట్లు ఈక్వల్ అవ్వాలంటే ఏం అవ్వాలి, ఒకదానికొకటి సబ్సెట్ అయి ఉండాలి. ఏ ఈజ్ కంటెంట్ ఇన్ బి, బి ఈజ్ కంటెంట్ ఇన్ ఏ అయితే గనక అప్పుడు మనకు ఆ రెండు సెట్లు ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ అని చెప్పాలి అంటే ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ అంటే ఇలా అవ్వాలన్నమాట. ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ, అలాగే డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ అవ్వాలి. ఇలా అయితేనే ఆ రెండు సెట్లు ఈక్వల్ అవుతాయి. సో ప్రూవ్ చేద్దాం, స్టేట్మెంట్లో వి ఓవర్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు కాబట్టి లెట్ వి ఓవర్ ఎఫ్ బి వెక్టార్ స్పేస్, అలాగే ఇటు రెండు సబ్స్పేస్లు ఉన్నాయి కాబట్టి డబ్ల్యూ వన్ అండ్ డబ్ల్యూ టూ ఆర్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ వి. సో ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటాయి, ఈ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ అనేది డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి ముందుగా సబ్సెట్ అవుతుంది అనేసి ఆల్రెడీ ఇంతకుముందు థీరంలో ప్రూవ్ చేస్తాం, దాన్నే మళ్ళీ ఒకసారి ఇక్కడ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఇది ప్రూవ్ చేయడం కోసం డబ్ల్యూ వన్లో ఆల్ఫాని తీసుకున్నాం. సో ఆల్ఫాని ఎలా రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ జీరో బార్ కింద రాస్తే కనుక, సో జీరో బార్ అనేది ఎందులో ఉంటుంది, డబ్ల్యూ టూలో ఉంటుంది కాబట్టి ఇది డబ్ల్యూ వన్లోది, ఇది డబ్ల్యూ టూలోది కాబట్టి ఈ సమ్ అనేది వచ్చి ఎందులో ఉంటుంది, లీనియర్ సమ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలో ఉంటుంది. సో ఆల్ఫా అనేది డబ్ల్యూ వన్లో తీసుకుంటే అది డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలోకి వచ్చింది కాబట్టి డబ్ల్యూ వన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ, దీన్ని వన్ అని పెట్టుకున్నాం. అలాగే ఇంతకుముందు థీరంలో మనం ప్రూవ్ చేసింది ఇది. సో బీటా అనేది డబ్ల్యూ టూలో తీసుకున్నాం, అలాగే జీరో బార్ అనేది డబ్ల్యూ వన్లో ఉంటుంది కాబట్టి బీటాని ఎలా రాయొచ్చు, జీరో బార్ ప్లస్ బీటా కింద రాయొచ్చు. సో ఇది డబ్ల్యూ వన్లోది, ఇది డబ్ల్యూ టూలోది కాబట్టి విచ్ బిలాంగ్స్ టు లీనియర్ సమ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. సో బీటా అనేది డబ్ల్యూ టూలో తీసుకుంటే అది ఇందులోకి వచ్చింది కాబట్టి డబ్ల్యూ టూ అనేది డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది అనమాట, దీన్ని టూ అని పెట్టుకున్నాం. ఇప్పుడు డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ రెండు కూడా డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి సబ్సెట్లే కాబట్టి వాటి యూనియన్ కూడా ఏమవుతుంది, ఫ్రమ్ వన్ అండ్ టూ ప్రకారం డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి సబ్సెట్ అవుతుంది అనమాట. సో మనం ప్రీవియస్ థీరం ప్రూవ్ చేసాం, బై అబౌ థీరం ప్రూవ్ చేసాం, ఎస్ అనేది వీకి సబ్సెట్ అయినప్పుడు
ఎల్ఆఫ్ఎస్ అనేది వీకి ఏమవుతుందని ప్రూవ్ చేసాం, సబ్ స్పేస్ అవుతుందని ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్ ప్లేస్లోనేమో ఇది ఉంది, వి ప్లేస్లోనేమో ఇది ఉంది. సో ఎస్ అనేది వీకి సబ్సెట్ అయింది కదా. సో బై అబౌ తీరం ప్రకారం దీని స్పానింగ్ సెట్ అనేది దీనికి ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మనకి ఎస్ ప్లేస్లో ఇది ఉంది కాబట్టి ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి ప్లేస్లో ఇది ఉంది కాబట్టి ఇది రాసాం సిన్స్ బై అబౌ తీరం. సో ఎప్పుడైతే ఎస్ అనేది వీకి సబ్సెట్ అయిందో ఎల్ ఆఫ్ ఎస్ అనేది వీక్ ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ ప్లేస్లో ఇది ఉంది, వి ప్లేస్లో ఇది ఉంది కాబట్టి ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ ఇస్ సబ్ స్పేస్ ఆఫ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. సబ్ స్పేస్ అయింది అంటే ఖచ్చితంగా అది ఏమై ఉంటుంది, ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ అనేది వీకి సబ్ స్పేస్ అన్నాము అంటే సబ్ స్పేస్ ఎప్పుడవుతుంది, సబ్సెట్ అయితేనే అది సబ్ స్పేస్ అవుతుంది. కాబట్టి సో ఇప్పుడు మనకి ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ అనేది డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి సబ్ స్పేస్ అన్నాము అంటే ఖచ్చితంగా అది సబ్సెట్ అయితేనే అవుతుంది కదా. ఇది జరిగింది అంటే ఖచ్చితంగా సబ్సెట్ అయితేనే ఇది అవుతుంది. కాబట్టి ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ అనేది డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి ఒక సబ్సెట్ అవుతుంది. సో దీన్ని థర్డ్ ఈక్వేషన్ కింద పెట్టుకుందాం. సో మనం చెప్పుకున్నాం ఏ ఈజ్ కంటెంట్ ఇన్ బి, బి ఈజ్ కంటెంట్ ఇన్ ఏ అయితే కనుక ఏ ఈక్వల్ టు బి అవుతుంది అనేసి. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఒకటి అయ్యింది, ఇది అయ్యింది అనమాట. నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది రివర్స్ ప్రూవ్ చేయాలి. రివర్స్ ప్రూవ్ చేయడం అంటే అర్థం ఏంటి, ఇందులో ఒక వెక్టార్ని తీసుకుని అది ఇందులో ఉంటుందని ప్రూవ్ చేయాలి. సో అందుకోసం మనం ఏం చేసామంటే ఆల్ఫా అనేది డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలో తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఎందులోకి రావాలి, ఇందులోకి రావాలి. సో ఆల్ఫా అనేది డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలో తీసుకుంటే ఈ సెట్ ప్రకారం ఆల్ఫా అనేది ఎలా ఉంటుంది, ఈ సెట్లో ఉంది అంటే ఈ సెట్లో ఎలిమెంట్ ఎలా ఉంటుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్లో ఎలిమెంట్ రాస్తున్నాం కాబట్టి ఈక్వల్ టు ఆల్ఫా వన్ ప్లస్ ఆల్ఫా టూ. సెట్ ప్రకారం ఆల్ఫా వన్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్, ఆల్ఫా టూ బిలాంగ్స్ టు డబ్ల్యూ టూ. సో ఇక్కడ మనకి ఈ ఆల్ఫా ఇందులోకి రావాలి, ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూలోకి రావాలి. సో ఆల్ఫా వన్ అనేది ఎందులో ఉంది, డబ్ల్యూ వన్లో ఉంది. ఆల్ఫా టూ అనేది డబ్ల్యూ టూలో ఉంది. సో డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ వేస్తే మనకి అందులో డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూలోకి వచ్చే ఎలిమెంట్స్ ఏంటి, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ యూనియన్, ఈ రెండింటికి యూనియన్ వేస్తే వచ్చే వెక్టార్స్ ఏమవుతాయి, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అనేవి యూనియన్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఈ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూలో ఈ టూ వెక్టార్స్ని లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగితే అప్పుడు ఆ లీనియర్ కాంబినేషన్ ఎందులోకి వస్తుంది, డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూలోకి వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు మనం ఈ ఆల్ఫాని ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూలోకి తీసుకురావాలి. సో ఎల్ ఆఫ్ అన్నాము అంటే ఈ సెట్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద ఆల్ఫాని రాయగలగాలి. అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్ఫా వన్ ఎలా రాయొచ్చు, వన్ ఇంటూ ఆల్ఫా వన్. ఆల్ఫా టూని ఎలా రాయొచ్చు, వన్ ఇంటూ ఆల్ఫా టూ. ఇక్కడ వన్ అనేది ఏంటి, స్కేలార్ కాబట్టి ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అనేవి డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూలో ఉంటాయి. కాబట్టి ఆల్ఫా వన్ ఆల్ఫా టూ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ, వన్ బిలాంగ్స్ టు ఎఫ్. సో ఈ సెట్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద ఆల్ఫాని రాయగలిగాం కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ. ఎప్పుడైతే ఈ సెట్లో వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అన్నామో ఈ లీనియర్ కాంబినేషన్ బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ. ఈ సెట్ యొక్క లీనియర్ స్పాన్లోకి మనకి ఈ లీనియర్ కాంబినేషన్ అనేది వస్తుందన్నమాట. లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఈ సెట్ యొక్క స్పానింగ్లోకి వస్తాయి. స్పానింగ్ అన్నాము అంటే ఎల్ ఆఫ్ అని రాయాలి. సో లీనియర్ కాంబినేషన్ ఎప్పుడైతే మనకి ఎల్ ఆఫ్ అన్నామో ఈజ్ ఈక్వల్ టు పోయి బిలాంగ్స్ టు వస్తుందన్నమాట. సో ఈ లీనియర్ కాంబినేషన్ బిలాంగ్స్ టు ఈ సెట్కి సంబంధించిన స్పానింగ్ సెట్లోకి వస్తుంది. సో ఆల్ఫా బిలాంగ్స్ టు ఎందులోకి వచ్చింది, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూలోకి వచ్చింది. ఎందులో తీసుకున్నాం, డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలో తీసుకున్నాం. సో ఎప్పుడైతే ఇందులో తీసుకున్నామో అది ఎందులోకి వచ్చిందో ఇది దీనికి ఏమవుతుంది, ఇది దీనికి సబ్సెట్ అవుతుంది. సో డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈజ్ కంటెంట్ ఇన్ ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ. దీన్ని ఫోర్ అనుకుంటే కనుక ఫ్రమ్ త్రీ అండ్ ఫోర్ ప్రకారం రెండు కూడా ఏమవుతాయి, ఏ ఈజ్ కంటెంట్ ఇన్ బి అయింది, అలాగే బి ఈజ్ కంటెంట్ ఇన్ ఏ కూడా అయింది. కాబట్టి రెండు సెట్లు కూడా ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. సో త్రీని ఫోర్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. నెక్స్ట్ థీరం,
ఇఫ్ ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ వి ఓవర్ ఎఫ్ దెన్ ప్రూవ్ దట్ ఫస్ట్ కండిషన్ ఎస్ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ వి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సెకండ్ కండిషన్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ మనకి ఎస్ అనేది వి అనే వెక్టార్ స్పేస్కి ఒక సబ్సెట్ అవుతుంది అని ఇచ్చారు, సబ్సెట్ అవుతుంది అని ఇచ్చారు. ఇచ్చి ఏం ప్రూవ్ చేయమంటున్నారు, టూ కండిషన్స్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఫస్ట్ది ఏంటంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేసరికి మనకి నెసరీ పార్ట్, సఫిషియంట్ పార్ట్ ఉంటుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈ సింబల్ ఏదైతే ఉందో అది ఐఎఫ్ఎఫ్ అన్న, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్న, నెసరీ సఫిషియంట్ అన్న ఒకటే, టూ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇది అవుతుంది అని తీసుకోవాలి. ఈ సబ్సెట్ సబ్స్పేస్ అవుతుంది అని తీసుకుని ఎల్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ప్రూవ్ చేయాలి. అలాగే సఫిషియంట్లో ఈ ఎస్ అనే సబ్సెట్ ఏదైతే ఉందో దాని స్పానింగ్ సెట్కి ఈక్వల్ అవుతుందని తీసుకుని ఆ ఎస్ అనేది వీకి సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా ప్రూవ్ చేయాలి. చూద్దాం ప్రూఫ్. వి ఓవర్ ఎఫ్ అనేది ఏమని ఇచ్చారు, వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు. ఎస్ అనేది దానికి ఏంటి, ఒక సబ్సెట్. సో ఎస్ అనేది వీకి సబ్సెట్. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది ఏదైతే ఉందో అది హెడ్డింగ్ పెట్టుకుందాం. సో ఎస్ ఇస్ సబ్స్పేస్ ఆఫ్ వి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని ఉంది అంటే ఇది నెసరీ సఫిషియంట్ పార్ట్ ప్రకారం ప్రూవ్ చేయాలి. నెసెసరీ పార్ట్, నెసెసరీ పార్ట్లో ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది అని తీసుకోవాలి. కాబట్టి సపోజ్ దట్ ఈ ఎస్ అనే సబ్సెట్ వీకి సబ్స్పేస్ అవుతుంది అని తీసుకుని దీన్ని ప్రూవ్ చేయాలి. సో క్లైమ్ ఈజ్ ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్. చెప్పాను కదా ఎస్ అనేది ఒక సెట్టే, ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఒక సెట్టే. రెండు సెట్లు ఈక్వల్ అవ్వాలి అంటే ఒకదాన్నొకటి కంటైన్ చేయాలి. ఎల్ ఆఫ్ ఎస్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎస్ అని ప్రూవ్ చేయాలి, ఎస్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్ అని కూడా ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేస్తే ఆ రెండింటి నుంచి మనకి ఎల్ ఆఫ్ ఎస్ ఈస్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. సో ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎస్లో ఆల్ఫాని తీసుకున్నాం. ఎల్ ఆఫ్ ఎస్లో ఉండే అన్ని ఏంటి, లీనియర్ కాంబినేషన్స్. కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ సెట్ ప్రకారం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ ఆల్ఫా వన్ ప్లస్ ఏ టూ ఆల్ఫా టూ ప్లస్ అండ్ సో ఆన్ ఏ ఎన్ ఆల్ఫా ఎన్. సెట్ ప్రకారం ఏ వన్ ఏ వన్ ఏ టూ ఏ ఎన్ లెఫ్ట్లో ఉంటాయి, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ ఆల్ఫా ఎన్లు ఎస్లో ఉంటాయి. దీన్ని సింపుల్గా ఏఐ బిలాంగ్స్ టు ఎఫ్ అనొచ్చు, ఆల్ఫా ఏ బిలాంగ్స్ టు ఎస్ అని కూడా అనొచ్చు. ఇలా రాసినా పర్వాలేదు. సో మనకి నెసరీ పార్ట్లో ఎస్ అనేది మన దగ్గర ఏమనుంది, సబ్స్పేస్ ఆఫ్ వి అని ఉంది. ఎస్ అనేది వీకి సబ్స్పేస్ అంటే ఎస్ అనేది ఇట్ సెల్ఫ్ ఏమవుతుంది, ఒక వెక్టార్ స్పేస్ అవుతుంది. అంటే ఎస్ ప్లస్ అనేది ఇంటర్నల్ కాంపోజిషన్ ప్రకారం ఎబిలేన్ అవుతుంది, అలాగే ఎస్ ద్వారా ఎక్స్టర్నల్ కాంపోజిషన్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఎస్ అనేది సబ్స్పేస్ అని ఉంది కాబట్టి మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆల్ఫా అనేది ఇలా ఉంది కదా, ఆల్ఫా అనేది ఇలా ఉంది కదా, ఇదంతా బిలాంగ్స్ టు ఎస్ అని చెప్తే కనుక ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకుంటే అది ఎస్లోకి వచ్చింది కాబట్టి ఇది వస్తుంది. సో అందుకోసం ఇదంతా మనకి ఎస్లో ఉండాలి అంటే మనం ఎస్ అనేది ఏమని తీసుకున్నాం, నెసరీ పార్ట్లో సబ్స్పేస్ అని తీసుకున్నాం కాబట్టి ఎస్ ప్లస్ అనేది అబేలియన్ అవుతుంది, అలాగే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో ఎస్కి సంబంధించిన స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రకారం ఏ వన్ ఆల్ఫా వన్ ఎస్లోనే ఉంటుంది, ఏ టూ ఆల్ఫా టూ ఎస్లో ఉంటుంది, అలాగే ఏఎన్ ఆల్ఫా ఎన్ ఇవన్నీ కూడా ఎస్లోనే ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవన్నీ ఎస్లో ఉన్నాయో మనకి ఏం కావాలి, మధ్యలో ప్లస్లు కావాలి. ఇప్పుడు కొన్ని వెక్టార్స్ ఎస్లో ఉన్నాయనుకోండి, వాటి ఎడిషన్ అనేది ఎలా ఉంటుంది, ఎస్లో బై క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం వీటిని యాడ్ చేస్తే వచ్చేది, ఈ క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం వీటి ఎడిషన్ అనేది ఎస్లో ఉంటుంది కాబట్టి సో బై క్లోజర్ అండ్ బై స్కేలార్ మల్టిప్లికేషన్, సో స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రకారం ఇది ఎస్లో ఉంటుంది, ఇది ఎస్లో ఉంటుంది, ఇది ఎస్లో ఉంటుంది. ఈ ఓన్లీ వెక్టార్సే కాబట్టి కామాలు పెట్టుకుంటాం అంతే, బిలాంగ్స్ టు ఎస్. ఇప్పుడు ఈ వెక్టార్స్ ఇప్పుడు ఆల్ఫా బీటా అనేవి ఎస్లో ఉన్నాయనుకోండి, వీటి ఎడిషన్ వచ్చి ఎందులో ఉంటుంది, ఎస్ ప్లస్ అనేది క్లోజ్డ్ కాబట్టి బిలాంగ్స్ టు ఎస్లో ఉంటుంది అనమాట. మన దగ్గర ఎస్ ప్లస్ అనేది ఎబిలియన్ అని ఉంది కాబట్టి బై స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రకారం ఇవన్నీ ఎస్లో ఉంటాయి, అలాగే వీటి ఎడిషన్ క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం ఎస్లో ఉంటుంది కాబట్టి ఇదంటే ఏమని తెలుసు మనకి, ఆల్ఫా అని తెలుసు కాబట్టి సో ఇక్కడ మనం ఆల్ఫా రాసుకుంటాం. సో ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకుంటే అది ఎందులోకి వచ్చింది, ఎస్లోకి వచ్చింది కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎస్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్ ప్రూవ్ చేయాలి, ఎస్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి. అంటే ఇందులో ఒక వెక్టార్ని తీసుకుని అది ఇందులోకి వస్తుంది అనేసి ప్రూవ్ చేయాలి. సో ఎస్లో ఒక బీటా అనే వెక్టార్ని తీసుకున్నాం. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎస్లోకి రావాలి అంటే అది ఒక లీనియర్ కాంబినేషన్ అవ్వాలి కాబట్టి బీటా నుంచే రావాలి. సో బీటా నుంచే రావాలి అంటే బీటాని ఎలా రాయొచ్చు, వన్ ఇంటూ బీటా కింద రాస్తే మళ్ళీ ఇది సింప్లిఫై చేశారనుకోండి ఇది వస్తుంది అనమాట. సో బీటాని వన్ ఇంటూ బీటా కింద రాసాం. రాసాక వన్ అనేది ఏంటి, ఫీల్డ్లో ఉంటుంది స్కేలార్ కాబట్టి. సో వన్ అనేదేమో ఫీల్డ్లోది, బీటా అనేదేమో ఎస్లోది కాబట్టి సో స్కేలార్ ఇంటూ వెక్టార్ ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, లీనియర్ కాంబినేషన్ అవుతుంది. లీనియర్ కాంబినేషన్ అనేది ఒక టర్మ్ ఉండొచ్చు, టూ టర్మ్స్ కూడా ఉండొచ్చు, సమ్ బి ఇంటూ ఆల్ఫా టూ, ఇలా మనకి లీనియర్ కాంబినేషన్ అనేది మనకి
ఒక సింగిల్ టర్మ్ ఉన్న ఒక స్కేలారు ఒక వెక్టారు మల్టిప్లికేషన్లో ఉన్న అది కూడా లీనియర్ కాంబినేషన్ అవుతుంది. సో వన్ ఇంటూ బీటా అనేది ఏమవుతుంది అంటే ఎస్లో ఉండే వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ కాబట్టి. సో లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఇందులో ఉంటాయి, ఎస్కి సంబంధించిన స్పానింగ్ సెట్ ఎల్ ఆఫ్ ఎస్ కాబట్టి. సో ఈ లీనియర్ కాంబినేషన్ అన్నాము అంటే విచ్ బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని రాస్తాం. లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఎస్కి సంబంధించిన స్పానింగ్ సెట్లోకి వస్తాయి కాబట్టి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు ఎస్ అనేది మనం బీటా అనేది ఎస్లో తీసుకున్నాం, అదే బీటా ఎల్ ఆఫ్ ఎస్లోకి వచ్చింది కాబట్టి ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 నుంచి రెండు కూడా ఒకదాన్ని ఒకటి కంటైన్ చేస్తున్నాయి కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది, రెండు ఈక్వల్ అవుతాయనమాట. సో ఇక్కడికి మనకి నెసరీ పార్ట్ అయ్యింది, సఫిషియంట్ పార్ట్. సఫిషియంట్ పార్ట్లో మనకి ఎల్ఆ ఎస్ అనే సబ్సెట్ ఏదైతే ఉందో దాని స్పానింగ్ సెట్కి ఈక్వల్ అవుతుంది అని తీసుకోవాలి. ఎల్ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని తీసుకున్నాం. తీసుకుని ఈ ఎస్ అనే సబ్సెట్ వీక్ ఏమవుతుందని ప్రూవ్ చేయాలి, సబ్ స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో మనకి ఆల్రెడీ స్పానింగ్ డెఫినేషన్ తర్వాత థీరం చేసాం, ఎస్ అనేది వీకి సబ్సెట్ అయితే గనక దాని స్పానింగ్ సెట్ వీక్ ఏమవుతుందని ప్రూవ్ చేసాం, సబ్ స్పేస్ అవుతుందని ప్రూవ్ చేసాం. ఇప్పుడు మన దగ్గర ఏముంది, సఫిషియంట్ పార్ట్లో ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి ఎల్ ఆఫ్ ఎస్ అనేది ప్రీవియస్ థీరం ప్రకారం సబ్ స్పేస్ అని ఉంది అంటే దానికి ఈక్వల్గా ఉన్న ఎస్ కూడా ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఎస్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి. సో ఇక్కడికి ఫస్ట్ కండిషన్ అనేది ప్రూవ్ అయిపోయింది. సెకండ్ది ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్. సో ఇది కూడా మనం ప్రీవియస్ థీరం అంటే లీనియర్ స్పాన్ డెఫినేషన్ తర్వాత థీరం ప్రకారమే ప్రూవ్ చేస్తాం. సో ఎస్ అనేది మన దగ్గర ఏమనుంది, సబ్సెట్ అని ఉంది. ఎస్ అనేది వీకి సబ్సెట్ అయితే దాని స్పానింగ్ సెట్ అనేది వీక్ ఏమవుతుందని ప్రూవ్ చేసాం, సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ ఆల్రెడీ ప్రూవ్ చేసాం కదా, ఎస్ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ వి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనేసి. సో ఇక్కడ మనకి ఎల్ ఆఫ్ ఎస్ అనేది మనకి ఇక్కడ ఎస్ అనేది వీకి సబ్స్పేస్ అయితే కనుక ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎస్ అవుతుంది. అంటే ఇది మన దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర ఎస్ ప్లేస్లో ఎంత ఉంది, ఎల్ ఆఫ్ ఎస్ ఉంది. అంటే ఇది మన దగ్గర ఉన్నప్పుడు ఇది అవుతుంది కాబట్టి ఈ ఎస్ ప్లేస్లో ఎల్ ఆఫ్ ఎస్ పెడితే ఏమవుతుంది, ఇందులో మీరు ఎస్ ప్లేస్లో ఎల్ ఆఫ్ ఎస్ పెడితే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ప్రీవియస్ థీరం ప్రకారం ఎస్ వీకి సబ్సెట్ కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ అనేది వీకి సబ్స్పేస్ అవుతుంది. ఇప్పుడు బై కండిషన్ 1 అంటే దీని ముందు కండిషన్ ప్రూవ్ చేసాం కదా, అది ఇది. ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఎస్ ప్లేస్లో ఎల్ ఆఫ్ ఎస్ అనేది వీకి సబ్స్పేస్ అని ఉంది. సో ఇది మన దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా ఇది కూడా అవుతుంది కాబట్టి. సో ఈ ఎస్ ప్లేస్లో మన దగ్గర ఎల్ ఆఫ్ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ ఉన్న ప్లేస్లో ఎల్ ఆఫ్ ఎస్ పెడతాం. ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్. సో ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్.